ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా గణాత్కూర్లోని ఎక్కడైతే లారీలన్నీ కూడా ఇరుక్కున్నాయో ఆ ప్రాంతంలో ఉన్నాం. దాదాపుగా ఇప్పుడు చూస్తే కనుక మొత్తం 131 లారీలు 32 లారీల వరకు కూడా ఇక్కడ ఇరుక్కుపోయాయి అనేది కేవలం అంచనాలుగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఒక్కొక్క లారీ కూడా ఎక్కడైతే చిక్కుకున్నాయో ఆ ప్రాంతంలో నుంచి ఏవైతే అవి రీచ్ అవ్వాలో ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. కాకపోతే అలా అవి రీచ్ అవ్వడానికి పట్టిన సమయం 24 గంటలకు పైగా. అయితే వాస్తవానికి ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే అధికారుల సమన్వయ లోపం. అధికారులకి ముందస్తుగా ఇవ్వాల్సిన సమాచారం ఏదైతే ఉందో ఈ వాటర్ పులిచింతల ప్రాజెక్ట్ నుంచి వస్తున్నాయి. ఆ వాటర్ క్వాంటిటీ ఎక్కువ మొత్తంలో రాబోతున్నాయి. సో అలా వచ్చిన నేపథ్యంలో ఇక్కడ లారీలు మునిగే అవకాశం ఉంటుంది అనే సమాచారం. వాళ్ళకి సమన్వయ లోపం కారణంగా ఇప్పుడు ఈ లారీలన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఏవైతే 132 లారీల వరకు ఉన్నాయో మొదటగా ఒక ప్లాన్ అయితే చేశారు. కేవలం నీటిలో ఉన్న లారీల వరకు మాత్రమే వాటిని తరలించాలని, మిగతా వాటిని అక్కడ లంక ప్రాంతంలో కొంచెం ఎగువ ప్రాంతంలో ఉంచితే వాటర్ లెవెల్ పెరిగినా కూడా లారీలకు ప్రమాదం ఉండదని. కానీ తర్వాత ప్రస్తుతం చూసిన నేపథ్యంలో పులిచింతల నుంచి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ రానున్న నేపథ్యంలో క్వాంటిటీ ఆఫ్ వాటర్ లెవెల్ పెరిగితే అక్కడ లోపలుండే ఆ ప్రాంతంలోని లారీలు కూడా ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ రోడ్డు మీద లారీలు వెళ్తున్నాయి. కాబట్టి ఏవైతే లంక ప్రాంతంలో ఉంచాలనుకున్నారో వాటిని కూడా తరలిస్తున్నారు. మొత్తం 132 లారీల వరకు కూడా ఇప్పుడు ప్రస్తుతం రోడ్డు మీదకు చేరుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. కానీ ఈ నేపథ్యంలో ఇక్కడ అధికారులకు అలాగే కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి, లారీ ఓనర్స్కి అందరికీ కూడా ఒకటే కోరుకుంటున్నారు, లారీలు సేఫ్గా రావాలని. ప్రస్తుతం అదే జరుగుతుంది. కానీ ఇక్కడ ఆ లారీలు అయితే చేరుకున్నాయి. ఆ రోడ్ అంతా కూడా పాడవడంతో ఆ లారీలు ఒక టైర్లు ఏవైతే ఉండేవో అవన్నీ కూడా బరస్ట్ అయిపోతున్నాయని, నీటిలో నానడం వల్ల అవి ప్రమాద స్థాయిని కూడా పెంచుతున్నాయని కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో లారీ ఓనర్స్ అందరూ కూడా తమ లారీలకు సంబంధించి ఏవైతే డ్యామేజెస్ జరిగాయో వాటికి కంపల్సేషన్ కావాలని కూడా కోరుతున్నారు. అయితే ఆ కంపల్సేషన్ ఎవరు పే చేయాలి? లారీ ఓనర్స్కి సంబంధించిన అధికారుల సమన్వయ లోపంతో జరిగింది కాబట్టి అధికారుల లేదంటే కాంట్రాక్టర్ల అనేది మాత్రం ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది. కానీ ప్రస్తుతం చూస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏవైతే క్రేన్స్ ఉన్నాయో ఇవి ఉదయం 8 గంటల నుంచి కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం 8 నుంచి మొదటి లారీ సేఫ్గా బయటకైతే వెళ్ళింది. ఉదయం 8 తర్వాత స్టార్ట్ అయిన తర్వాత కొంత సమయం కూడా కేవలం కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ఏదైతే వచ్చిందో ఆ సమయంలో లారీలన్నీ కూడా మూవ్ అవ్వకుండా ఉన్నాయి. కారణాలు ఏంటంటే, ఒకటి క్రేన్కి పెట్రోల్ ఏదైతే ఉందో ఆ పెట్రోల్ అయిపోవడం, ఆ తర్వాత ఎయిర్ లాక్ అవ్వడంతో మరికొంతసేపు, ఆ తర్వాత కొన్ని లారీలు ఏవైతే ఒడ్డుకు చేరుకున్నాయో అవి సరిగ్గా అక్కడ ఆగిపోవడంతో ఎక్కువ సమయం కూడా పట్టింది. ఈ అన్ని కారణాల రీత్యా కూడా ఉదయం 8 సమయంలో ఉదయం 4 నుంచి కూడా ఏపీ SDRF అలాగే NDRF బృందాలు కూడా ఇక్కడ చేరుకొని వాటి ప్రయత్నాలు అయితే మొదలుపెట్టాయి. 8 మొదటి లారీ వెళ్ళిన తర్వాత ఇప్పటికి కూడా లారీల తరలింపు అయితే కొనసాగుతుంది. ఇది ఎంత సమయం కొనసాగుతుంది అనేది మాత్రం ప్రస్తుతానికి అయితే చాలా వరకు ఆల్మోస్ట్ 132 లారీస్ వరకు కూడా వెళ్ళిపోయిన వాటిలో 100 లారీస్ అయితే ఒడ్డుకు చేరుకున్నాయి. ఇంకా 30 లారీల వరకు కూడా ఉన్నాయి. అవి కూడా కొంతమంది డ్రైవర్స్ వాళ్ళు లారీల్ని సరిగ్గా చూసుకోకపోవడం లేదంటే ఆ డ్రైవర్లు అందుబాటులో లేకపోవడంతో కొన్ని లారీలు మాత్రమే అక్కడ ఆగినటువంటి పరిస్థితి ఉంది. మిగతా అన్ని లారీలు కూడా ప్రస్తుతం చేరుకున్నట్టుగానే కనిపిస్తున్నాయి. అయితే ఈ లారీలకు సంబంధించిన ఈ డ్యామేజెస్ ఏవైతే జరిగాయని ఓనర్స్ అండ్ డ్రైవర్స్ కంప్లైంట్ చేస్తున్నారో దానికి సంబంధించిన కంపల్సేషన్ అధికారుల కాంట్రాక్టర్ల అనేది మాత్రమే ప్రస్తుతం దీనికి సంబంధించి తెలియాల్సి ఉంది. అయితే అధికారులు ఇంకా సేపట్లో ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా తెలుపుతారని మనకైతే అందజేస్తున్నారు. దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్, లేదంటే ఇది తప్పుగా చూస్తారా, లేదంటే ఏదైనా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అందజేస్తారా, అసలు ఎలాంటి విషయాలను వీటిని తెలుపుతారు ఏంటి అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి మనం ఏదైతే లొకేషన్ చూస్తున్నామో కనిపించకుండా ఉన్న లారీలు ఉన్నాయో దాని వెనకాల ఇంకొన్ని లారీలు కూడా ఉన్నాయి. అయితే ఆ లారీలకు సంబంధించిన డ్రైవర్స్ అందుబాటులో లేకపోవడం వల్ల మాత్రమే అవి ఆగే, మిగతా అన్ని లారీలు కూడా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాయి. ఇంకా సేపట్లో అధికారులు అలాగే కాంట్రాక్టర్లు కూడా దీనికి సంబంధించి ప్రెస్ మీట్ పెడతారు. అయితే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో పులిచింతల నుంచి మరికొంత నీళ్ళ ఒత్తిడి కూడా రావడం కూడా జరుగుతుందని చెప్పేసి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ వీలైనంత త్వరగా ఆ లారీలకు సంబంధించిన డ్రైవర్స్ని కూడా పిలిపించి త్వరగా క్లియర్ చేయడానికి అయితే అధికారులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇదే ఇక్కడ రిపోర్ట్. గంగాధర్, BGR న్యూస్, గణాత్కూరు, కృష్ణా జిల్లా.